ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి మరి మహిళా కార్మికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు, రాజకీయాలు స్పీచ్లు ఇవ్వటానికి కాదు. ఆ రెండు నాకెప్పుడు అలవాట్లు లేవు. నాకెప్పుడు నా పనేదో నేను, తర్వాత నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను. పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం, స్పీచ్లు మాత్రం నాకు రాదు. ఇప్పుడు రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు, అను గారు అందరూ, అవన్నీ నేను మాట్లాడలేను. నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. నేను ఇక్కడికి వచ్చింది, మీరు నన్ను ఎట్లయినా అనుకోండి, ఒక తల్లిగా భావిస్తారని, ఒక అక్కగా చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పదనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో అది కూడా ఎట్లా నేను అది ముందుకెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడు అనే నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, లేని పనులు చేస్తే ఎట్లా, బిజినెస్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలీదు అంటే ఒకటే అన్నారు, నువ్వు నేర్చుకో, అది నీ వల్లే అవుతుంది. 10 మంది చెప్పినా కూడా నీకంటూ ఒకటి ఉంది, అది ఆలోచించుకుని ముందుకెళ్ళని. అట్లానే నాకేం తెలియని దాన్ని నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకుని తప్పులు కూడా చేశాను. తప్పుల్లో మనందరం నేర్చుకుంటాం. తప్పులు చేశాను, ముందుకి ఇప్పుడు ఈ సంస్థ తీసుకెళ్తున్నాను. ఈ సంస్థ తీసుకెళ్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్, నేను ఏమైనా చేయగలను అనేది నాకు వచ్చింది నా మనసులో. అది కూడా కాదు, మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది బయట కూడా. అందుకే మహిళలు, ప్రతి మహిళకి నేను చెప్తున్నాను, ఇది నా వల్ల కాదు అనేది మీరు అనుకోబాకండి. ఏదైనా కూడా మన మహిళ అనుకుంటే సాధించగలం. అది మీరందరూ గుర్తుంచుకుని ముందుకెళ్ళి మీ గౌరవం కోసం, మీ స్వేచ్ఛ కోసం మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. తర్వాత కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్ని, ఎందుకంటే నాకు ఇది తెలీదండి ఈ సబ్జెక్ట్ గురించి, మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతా ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో. అది చాలా బాధాకర విషయం, ఈ కార్మికులు మీరు పడే బాధలు. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతో మంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు, చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి కలను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు, కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు, సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం
చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత. ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు. తర్వాత కల్తీ మద్యం. కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం పక్కన మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను. దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావంటే, కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన 2 కిడ్నీలు పోగొట్టుకుని 3 నెలల క్రితం చనిపోయారు అని అంది. అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, కానీ ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాంతో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు. అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్తీ మద్యం గురించి. ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు, మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను.